వందనాలండి. ఈరోజు జూన్ చివరి దినానికి వచ్చాం, 30వ తారీఖున. ఈరోజు మనము ఒక మంచి ఆహ్వానాన్ని గురించి జ్ఞాపకం చేసుకున్నాం. పాపులమైన మనందరి కోసం దేవుడిచ్చిన ఆహ్వానం ఇది. యెషయా గ్రంథము 1:18లో రండి మన వివాదం తీర్చుకుందాము అంటున్నాడు. మనందరికీ కూడా ఎట్లా ఉందంటే, ఒక స్నేహితుడు తన స్నేహితుడిని పిలిచి మన మధ్యలో ఉన్న విభేదాలన్నీ తీర్చేసుకుందాం, మనం చక్కగా ఇంతకు ముందులాగా స్నేహంగా ఉందామని పిలిచినట్టుగా ఉంది. ప్రేమ న్యాయమునకు మారుపేరైన గొప్ప దేవుడు కనికరంతో నిండిన ఈ ఆహ్వానాన్ని పాపులైన మానవాళికి అందరికీ ఇస్తున్నాడు. ఈ క్షణంలోనే ఈ సంగతి తేల్చేద్దాం. నువ్వు పశ్చాత్తాపపడు, నేను నీ పాపాలన్నీ కడిగేస్తాను, వాయిదా వేయకుండా ఈ సమస్యను ఇప్పుడే పరిష్కరించుకుందాం రా అని పిలుస్తున్నాడు అనమాట. ముందుగా మన పాపాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపంతో ఆయన సన్నిధికి పోవాలి. ఆయన అంటున్నాడు, మీ పాపములు ఎంత ఎర్రనివైనను వాటిని కడిగి తెల్లగా మారుస్తాను అని దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. ఈ ఆహ్వానాన్ని మనం త్రోసిపుచ్చకూడదు. రక్తవర్ణము, కెంపు రంగు అనేది ప్రాచీన కాలంలో చాలా ఖరీదైన, ఎప్పటికీ వెలిసిపోని అద్దకపు రంగు, అది డై అంటారు కదా. ఒకసారి ఆ రంగు మీ బట్టలపైన పడితే ఎప్పటికీ మాసిపోదు. పాపం అనే వెలిసిపోని రక్తవర్ణపు రంగుతో మీ ఆత్మ నింపబడి ఉన్నను పశ్చాత్తాపడినప్పుడు చిట్ట చివరిగా తీర్పు తీర్చే దేవుడు మన పాపాలన్నీ కడిగివేసి ఆత్మల్ని హిమము లాంటి తెల్లని రంగుతో మెరిపిస్తాడు. ఎంత చక్కటి ఆలోచన, ఎంత నిశ్చయత కలిగించే ఆలోచన. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు అని ఆ తర్వాతి వచనంలో చెప్తూ ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఆయన మాట వినకపోతే తప్పక నరకానికి వెళ్తావు, కాబట్టి ఇప్పుడే ఆయన ఆహ్వానాన్ని అంగీకరించు. దేవుని యొద్దకు వెళ్ళటకు కొన్ని షరతులు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఎందుకంటే షరతులు లేకుండా ఏ ఆశీర్వాదాలు ఉండవు, ఏ వాగ్దానాలు ఉండవు. ఆ ముందు భాగంలో దేవుడు తన దగ్గరికి రమ్మని చెప్పినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు చెప్తున్నాడు, కానీ ఆయన ఏర్పాటు చేసుకున్న ఇజ్రాయెల్ జనాంగంతో ఈ మాటలు అంటున్నాడు. కానీ మనం కూడా విశ్వాసం ద్వారా ఆయనతో ఏర్పరచబడిన వారమే కాబట్టి మనకు కూడా ఇవి వర్తిస్తాయి. అయితే ఆ షరతులు కూడా మనకు వర్తిస్తాయి. ఏంటి ఆ షరతులు అని, 8 షరతులు కనపడుతున్నాయి ఇక్కడ మనం చూసుకుందాం. మిమ్మును మీరు కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, దేవునికి కనపడకుండా దుష్క్రియలు తొలగించుకోవాలి, కీడు చేయట మానేసి మేలు మాత్రమే చేయుటకు నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, దేవుడు అన్యాయాన్ని సహించడు, హింసింపబడి వారిని విడిపించు, యేసుక్రీస్తు అదే చేశాడు కాబట్టి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చాలి, దరికి చేర్చుకోవాలి, విధవరాండ్ర పక్షంగా వాదించి వారికి సహాయం చేయాలి, విమోచన కావాలని కోరుకునే వారంతా ఇక్కడ చెప్పబడిన ప్రతి పని కూడా చేస్తూ దేవుడిచ్చిన ఆహ్వానాన్ని అంగీకరించాలి, ఆయనతో ఉన్న వివాదము తీర్చుకొని సమాధానపడి సంతోషంగా ఆయన సన్నిధిలో సేద తీర్చుకోవచ్చు, నిత్యానందం పొందుకోవచ్చు. కొత్త నిబంధనలు అయితే యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే ప్రతి పాపం నుండి మనకు విడుదల కలుగుతుంది, పవిత్రపరచుకోవచ్చు అని 1 యోహాను 1:7లో చెప్పబడింది. ప్రతి పాపము అనడంలో అది పెద్ద పాపమైనా ఉండొచ్చు, చిన్న పాపమైనా ఉండొచ్చు, ఏ విధమైన పాపమైనా ఆయన రక్తంతో కడుక్కోవచ్చు అనే ఆహ్వానాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా. దయామయడా, యేసునాయన, రక్షకుడా, మీకే వందనాలు. మీరిచ్చిన ఆహ్వానాన్ని తోసిపుచ్చుక మేమందరం కూడా దాన్ని అంగీకరించి మీ దగ్గరికి పశ్చాత్తాప హృదయంతో వచ్చి మమ్మల్ని మేము శుద్ధీకరించుకునేదానికి అవకాశం ఇవ్వమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.